नमस्ते प्रस्तम ना तो तेलंगाना इंटी पार्टी अध्यक्ष डॉक्टर चेरुकु सुधाकर गारु सुधाकर गारु नमस्ते नमस्ते ఈటెల రాజకీయ నమస్తే సోదర ఈటెల రాజకీయ భవిష్యత్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆయన బీజేపీకి వెళ్తారు లేదంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు కొత్త పార్టీ పెడతారు ఇలా అనేక రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఈటెల రాజకీయ భవిష్యత్ పై మీరేం అని చెప్తారు ఇప్పుడు ఓ ఈటెల రాజేంద్ర రాజకీయ భవిష్యత్ ఏమైతది అనే దానికంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు తాము గౌరవప్రదమైన రాజకీయ ప్రాతినిధ్యానికి ఏం అవకాశం వస్తుంది అనేటువంటిది చర్చ తప్ప చంద్రశేఖర రావు గారిని దించడమా లేకపోతే ఈటెల రాజేందర్నో లేకపోతే విశ్వేశ్వరరెడ్డి గారినో ఇంక రేవంత్ రెడ్డి గారినో ముఖ్యమంత్రి చేయడం అనేది అప్రస్తుతమైంది. దురదృష్టం ఏంటంటే ఏది అప్రస్తుతమో ఏదైతే అవాంఛితమో అదే ఎక్కువ ప్రచారం అవుతా ఉంటుంది, ఎక్కువ చక్కర్లు కొడతాం. ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు కోసమే వెతుక్కునేది ఉంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చెప్పగలిగేది ఏం లేదు. ఈటెల రాజేందర్ భవిష్యత్తు, మాలాంటి ఉద్యమకారుల భవిష్యత్తు, మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీలుగా సుదీర్ఘకాలం ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటిదాకా తాను బయటకు వచ్చినప్పుడు 100% చంద్రశేఖరరావు అత్యంత అరాచకంగా ఒక దొరపెత్తనం లాగా చేసిన దాడి విషయంలో పూట యావత్ తెలంగాణ సానుకూలంగా స్పందించిందని చెప్పేసి నేను భావిస్తాను. బట్ సమస్య ఎక్కడొస్తుంది అంటే అది కేవలము ఈటెల రాజేందర్ గారి మీద దాడి జరిగినటువంటి దాడి కిందనే ఆయన చూసి ఈ దాడి నుంచి తప్పించుకోవడం కోసం వ్యక్తిగతంగా నా వ్యూహం ఏముండాలనే దాని వెతుకులాటంలోనే ఉంటే మిగతా వాళ్ళకు అది ఇంపార్టెంట్ కాదు. నేను ఆ విషయం చాలా మరొకసారి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈటెల రాజేందర్ వ్యక్తిగతమైన ఆస్తుల కోసమో ఇప్పుడు పెట్టిన కేసుల కోసం తప్పించుకోవడం కోసమో ఇంకో దేనికోసమో జరిగే వెతుకులాట అయితే అది ఎవరికి సంబంధం ఉన్న పెద్ద కన్సర్న్ కాదు. అది మిగతా వాళ్ళతో కలిసి ఉన్నటువంటిది ఉంటే మాత్రమే ప్రధానమైంది. అందుకోసం ఈ విషయంలో ఈటెల రాజేందర్ నాతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన, తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు సబ్బండ వర్ణాలకు రాజకీయ భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నం ఏం చేద్దాం అని చెప్పినప్పుడ మీకు స్పష్టత ఉంటే మాత్రమే మేము అందరం ఏమైనా చర్చించగలుగుతాము. ఆ స్పష్టత లేకపోతే ఏం చేయలేము అని అంటే మన వాళ్ళైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కూడగట్టే పనిలో ఉన్నారన్నప్పుడు కూడగట్టేటప్పుడు నాయకత్వంలో ఎవరు మనం ఉండాలా, నిలబడాలి, నిలదొక్కుకోవాలి. మరొక్కసారి నేను ఏం చెప్పదలుచుకున్నట్టే ఈటెల రాజేందర్ రాజకీయ పార్టీ పెడతాడు అనేటువంటి ఏదైతే ఉన్నదో అది అంటే ఒక సినిమా హీరోలు మాత్రమే మేము పార్టీ పెడతాము అంటే చర్చలకు వస్తుంది, లేదా లబ్ధ ప్రతిష్ఠులుగా వాళ్ళ కుటుంబాలు ఇప్పటికే వేల కోట్ల ఆస్తులు సంపాదించినటువంటి మాజీ సీఎంల కొడుకులు అయితే బిడ్డలు అయితే పనికి వస్తుందేమో. షర్మిల రాజకీయ పార్టీ పెడుతుంటే ఆమె ఇష్టం, కానీ ఈటెల రాజేందర్ది రాజకీయ పార్టీ పెట్టడం కాదు. రాజకీయ పార్టీగా అందరం కలిసి లేచి నిలబడడానికి ఒక సామూహికమైన ప్రయత్నం అది. ఆ ప్రయత్నానికి సంబంధించినటువంటి వర్కౌట్ అనేది జరగవలసినది. అట్లా జరగడం కోసం స్కోప్ అయితే ఇప్పటిదాకా ఈ 10-15 రోజుల్లో రాజేందర్ ఇవ్వకపోవడం అయితే కొంచెం బాధాకరం. ఎందుకంటే తన వ్యక్తిగతమైన కాదు, అందరం ఆయన బీజేపీలకు వెళ్తున్నారు, ఇప్పటికే ఆయన ఒక ఫామ్ హౌస్ లో బీజేపీ నేతలతో చర్చ జరిపారు, బండి సంజయ్ కూడా వాళ్ళ అధిష్టానంతో చర్చ జరిపారు అని కూడా ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి. సో వీటిపై ఉంటారు ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ లో చర్చ చేసేటోళ్లకు తెలంగాణ రాజకీయాలతో తెలంగాణ ప్రజలతో సంబంధమే లేదు ఆ మాట చూస్తే. ఎందుకంటే ఎంతకాలం అయితే రాజకీయ పార్టీ నాయకులు తమ తమ ఫామ్ హౌజ్లలో తమ ఆస్తుల విషయాన్ని చర్చించుకొని రహస్య ఒప్పందాలు చేసుకోవడము కాపాడుకో ప్రయత్నం చేసుకున్నది ఉంటే రోజు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తిరిగేటువంటి చెరుకు సుధాకర్కో, కోదండరామ్ గారికో, లేకపోతే ఇంకోవరకో, లేకపోతే ఇంకో ప్రజా సంఘాలకు పెద్ద కన్సర్న్ కాదు. వాస్తవంగా మాట్లాడుకోవాలి కన్సర్న్ ఎప్పుడు అని అంటే ఏం చేద్దాం ఈ రాష్ట్రంలో, మనందరం కలిసి 14 ఏళ్ళు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్గా చేస్తే వచ్చింది, దానికి ముందు మాలాంటి వల్ల తెలంగాణ మాత్రం అంటే చెప్తూ అయిపోయింది. రాష్ట్రం వచ్చిన తర్వాత జరగాల్సింది జరగలేదు ఆయన పలుసార్లుగా చెప్పిండు. నేను కూడా కారు ఓనర్ని అని చెప్పిండు కదా, రాజేందర్ మాత్రమే కారు ఓనర్ కాదు, చాలా మంది ఉద్యమకారులు అందరు కారు ఓనర్లు. ఇవాళ భవిష్యత్తు ఏం కావాలి మాట చెప్తామన్నా, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా యూనియన్లు ఉండాలని చెప్పేసి ఆర్టీసీ సభ్యులకు సమావేశిస్తే పోయినారు ఆయన. నేనంటే మరి యూనియన్ లేనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల ఎదిరించేటువంటి ఒక రాజకీయ పార్టీ రావాలి కదా. మరి అందుకోసమని కార్మికులు, కర్షకులు వారన్నట్టుగా అన్ని రకాల శిక్షణ దుర్వాళ్ళు కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇంతవరకు ఒక్కరాలు కూర్చోబెట్టుకోకుండా డి శ్రీనివాస్ చుట్టూ, బండి సంజయ్ చుట్టూ, లేకపోతే అమిత్ షా గారు హాట్లైన్ లో మాట్లాడతారు లేరని చూడడం చుట్టూ,
బట్ విక్రమార్క దగ్గర పోయి సోనియా గాంధీ గారిని అపాయింట్మెంట్ ఇస్తుందో ఇది వెంపర్లాట్ అంటారు తప్ప ఒక తల్లాట కాదు. నేను అందుకోసం వెంపర్లాట అవసరం లేదు, తల్లాటలకు రావాలని చెప్పిన. ఇప్పుడు కూడా నాకు ఇంకా ఎక్కడో దగ్గర రాజేందర్ ఇవన్నీ వదిలించుకొని కొంత క్షేత్రస్థాయి పనిలో పడతారని ఆశ అయితే ఉన్నది. మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీతో జరిపేటువంటి చర్చలే ప్రధానమంత్రి పద్ధతిలో ఆయన పోతే మనం చేయగలిగి కూడా ఏం లేదు. అందుకే మాట అంటున్నంటే తను నాతో చెప్పేప్పుడు చాలా స్పష్టంగా ఏమిటంటే ఆస్తుల మీద దాడి చేసి అన్ని వైపులా అన్ని ఫ్రీ చేస్తా ఉన్నారు, చివరికి ఎప్పుడో కొన్నటువంటి భూములు కూడా ఇవాళ వెనక్కి తీసుకొని వస్తున్నారు, బ్యాంకులు ఇచ్చిన లోన్లకు బ్యాంకులకు కూడా నోటీసులు పంపిస్తా ఉన్నారు, ఎప్పుడో తీసుకున్న లీజ్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. నేను ఆర్థికంగా బతకాలి కదా, నేనేమంటానంటే నిజంగా మాట్లాడుకోవాలి, యుద్ధం చేసుకుంటే ఫైట్ చేసుకుంటే పూర్తి ఆర్థిక మూలాల్లో చాలా బలంగా ఉంటే తప్ప ఏం మనం ఏమి చేయలేమన్నటువంటి అభిప్రాయం. చెప్పింది ఈటల మాటలు నిజమైతే కొత్త పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయితే వదిలిపెట్టాడు కదా, మరి వదిలిపెట్టాడు కదా. నేను కూడా అదే అంటే నువ్వు కొత్త పార్టీ పెట్టదలుచుకుంటే అందరం కలిసి ఏం చేద్దాం, పెట్టుకోవాలా, ఫైట్ చేయాలా, మన ఆస్తులు పోతాయి, దాడులు చేస్తారు, నా కొడుకు హాస్పిటల్ దాడి చేశారు, భయపడతండి. నేను అడుగుతా ఉన్న జీవితం మొత్తం నష్టపోయిన ఆర్థికంగా ఇంత మేము మాలాంటి వాళ్ళని ఈ మోపులో నష్టపోయాం కదా, రాజేందర్కి వచ్చిన బాధ ఏముంది. అందుకోసం ఆస్తులకు ఏమవుతుంది అనే భయంతో ఉండే వాళ్ళు రాజకీయాలు చేయలేరు. చంద్రశేఖరరావు గారు టీడీపీ నుంచి బయటకు వచ్చినాడు, ఉన్నటువంటి పరిస్థితి ఏముండే నాకు చెప్పండి, ధైర్యంతో కదా ముందు పోయి అందరం మనందరం కలిసి పనిచేసిన వచ్చింది కదా. ఇవాళ కూడా తెలంగాణలో 100% నేను చెప్తా ఉన్నా సామాజిక వర్గాలకు అధికారం పెరిగి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సాఫ్ట్ కార్నరు కదలిక అయితే ఉన్నది. నిజంగా మాట్లాడుకోవాలంటే జీవిత కాలంలో ఈటల రాజేందర్ ముదిరాజుల గీసి చాలా తక్కువ అయినప్పటికీ ప్రతి ముదిరాజు బిడ్డ రోడ్డు మీదకి ఎక్కి మా ముదిరాజు నాయకుడి మీద అన్యాయం చేస్తున్నారని చెప్పేసి వారు రోడ్డు ఎక్కిండ్రు. అంటే అర్థమైంది, దే ఆర్ ఓనింగ్, అంటే మనుషులు ఉద్యమకారులు సామాజిక వర్గాలు ఒక నాయకుడిని సొంతం చేసుకోవడం దాని పెద్ద అదృష్టం. అది వేల కోట్ల ఆస్తుల కంటే కూడా అది గొప్ప అసెట్. అది ఆ అసెట్ ఇవాళ రాజేందర్కి ఉన్నప్పుడు ఆ అసెట్ మీద ఉన్న ధైర్యంతో పని మొదలు పెట్టాలి, కానీ నేను దాని చుట్టూ భయం పెంచుకుంటే ఎట్లా నిలబడతా ఉన్నా. అందుకోసం ఇప్పుడు కూడా నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే తనకు మిగతా అంటే ఇంకా స్పష్టత పెంచుకుంటే తప్ప మాలాంటి వాళ్ళం రోజు ఓ వెతుకులాటలాగా ఏం చేస్తావు రాజేందర్, రేపు ఏంది, ఇవాళ ఏంది, బీజేపీలోకి పోతావా పోవా. బీజేపీలోకి పోవడం అనేటువంటి లీకేజ్ తోటి రాజేందర్ 99% బలహీనం అయిపోయింది. నేను చెప్తా ఉన్నా 100%. నాతో మొన్న మాట్లాడినప్పుడు కూర్చున్నాం నేను కోదండరామ్ గారు, తను కూర్చున్నప్పుడు తను స్పష్టంగా చెప్పినాం ఈ రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ ఫిల్అప్ చేయడానికి కోదండరామ్ గారు ప్రయత్నం చేసి నేను ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంతకంటే మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం. అది కోరుకోవాలి తప్ప ఇప్పుడు కనుక కొత్త పార్టీ పెడితే ఫైనాన్షియల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ అదే బీజేపీలోకి వెళ్తే ఫైనాన్షియల్ కానీ పొలిటికల్ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండదు, ఈ కేసు నుంచి కూడా బయటపడేందుకు ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఆయన అంచనాలు చెప్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కేసీఆర్ అంత ఫాస్ట్ గా ఇప్పుడు తీసుకున్నటువంటి ఫాస్ట్ గా బీజేపీలో ఉన్నప్పుడు తీసుకోడు అని. నేను అందుకోసం అంటానన్నా ఈటల రాజేందర్ ఆత్మరక్షణ కోసమే అయితే భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక కవచం ద్వారా రక్షణ పొందాలనుకుంటే అది చరుసుదాకరికో కొండా విశ్వేశ్వరరెడ్డికో కోదండరామ్ గారికో ఇంకెవరకు ప్రజా ఉద్యమాలు ఉండే వరకు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ కో ఇష్యూ కాదు, ఎంఆర్పీ ఎవరికి ఇష్యూ కాదు, అది ఆయన వ్యక్తిగతమైంది. అది కానీ నేను నా మీద కక్షగడ్డి చేసినాడు, నేను అన్నగారిన వర్గం నుంచి ఎప్పుడైనా కొట్లాడతా, ఆ శిబిరం నుంచి వచ్చి మీ అంటే ఉంటా అనేటువంటి ఒక కన్సర్న్ ఇచ్చినట్టయితే మాత్రమే దానిపై లెక్క ఉంటుంది తప్ప నేను నాకు అవకాశం నాతో కూడా నాడు ఆ మాట అన్న భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకపోతే మేము చాలా స్పష్టంగా చెప్పినాం. గుడ్డి వ్యతిరేకతతో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి, సాంప్రదాయక కమ్యూనిస్ట్ పార్టీ లెక్క మేము అనడం లేదు. పవర్ పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి సహజంగానే సామాజిక వర్గాలకు అధికారం అంటే పార్లమెంటరీ సిస్టమ్ లో పడే కాబట్టి మనం కొన్ని వ్యూహాత్మకంగా పోవాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తోటి మనం శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ సెంటర్ లో ఉంది కనుక రాష్ట్రాలకు హక్కుల మేరకు రావాలనేటువంటి ఫెడరల్ యాక్టివిటీ కోసం మనం ఒక ఉద్యమాలు చేయడము, మనం కేంద్రం యొక్క ఏదైనా పెత్తన విడుదల కొట్లాడడం వేరే సంగతి, కానీ సహజంగానే ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ రోజు మనం కొట్లాడవలసిన అవసరం లేదు. అది మన పని కాదు. ఒక ప్రాంతీయ అస్తిత్వ పార్టీగా మనం నిలదొక్కోవాలి. ఒక ప్రాంతీయ అస్తిత్వ పార్టీని మాత్రమే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. జాతీయ పార్టీలు వాటి నైజము వాటి పరిమితులు ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ఆల్రెడీ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అది ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు కూడా అది తెలంగాణ అస్తిత్వాన్ని ఎప్పుడో వదులుకున్నది, తెలంగాణ ప్రజలను ఎప్పుడో వదులుకున్నది, కేవలం కుటుంబ ప్రయోజనాలకి పరిమితమైనటువంటి ఒక
ఒక స్పష్టత ఆల్రెడీ తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులకు మేధావులకు చదువుకున్న బుద్ధిజీవులకు వచ్చేసింది. ఇంత స్పష్టత ఉన్న తర్వాత రాజేందర్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని అంటే కేవలం ఆ వ్యక్తిగత ఎజెండా ప్రధానంగా ముందరేసుకుని కట్టిన వెళ్తున్నారు. వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ముందరేసుకున్నారు కాబట్టి ఒక ఏడాది నుంచి అడప అదడప ఏదో ఒక తిరుగుబాటు మాట మాట్లాడడం తప్ప కన్సిస్టెంట్ గా ఒక ఎఫర్ట్ పెట్టలే కదా. 100% నేను అంటున్న బీసీఎస్ఈ సంఘాలని ఏడాది నుంచి కూర్చోబెట్టుకొని పనిలో పడి ఉంటే ఇవాళ భూ కబ్జాదారుడుగా ఏ ప్రచారం ఏదో చేసిండో దీన్ని తిప్పి కొట్టే అవకాశం ఉండేది. నేను ఎప్పుడు ఒక ఫైటర్ గా నిలబడాలి, కొట్లాడాలి, అది గొప్పతనం. కానీ మనం లొంగిపోయినట్టుగా ఉండటం ఏం లాభం? ఒక దురదృష్టమైన ఒక ఫెనామెనా ఏం నడుస్తామందంటే భారతీయ జనతా పార్టీ నుంచి అభయస్థం తీసుకుంటే మనం అంతము చేసినటువంటి భారత్ ఉన్ మాఫ్ అన్నట్టుగా ఉంటుంది. అదిలో అది చాలా తప్పు. భారతీయ జనతా పార్టీ కూడా నిజంగా నట్లు ఎంకరేజ్ చేస్తారు. నిజంగా ఈటల రాజేందర్ గారికి ఇప్పుడు ఆ భూమికి సంబంధించిన విషయం లోపల అది తప్పుడు కేసులు కాదు. దాంట్లో నిజంగానే ఆయన భూములు ఆక్యుపై చేసినట్టు 100% చట్టబద్ధమైన యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేయడంలో మేము కూడా ముందే ఉంటాం. ఇదే ఒకటి ఏంటంటే వివక్షతో కూడుకొని కక్షపూరితంగా కేసులు పెట్టి లోపల వేయాలన్నటువంటి తిరగదోడ పద్ధతి ఉంటే కొత్త వ్యతిరేకించాలి. అది మాత్రమే ముఖ్యం తప్ప నిజంగానే ఈటల రాజేందర్ అంటే భూ కబ్జాదారుగా తేరిన తర్వాత మనం మాట్లాడడానికి ఎప్పుడు చట్టం ధనపంతం చేసుకోవాలి కదా. నిన్న కొండా విశ్వేశ్వర రెడ్డి కోదండరాం లాంటి నేతలు పోయి వెళ్ళి కలిశారు. ఐక్యవేదికగా ముందుకెళ్దామని చెప్పి కూడా ఈటల రాజేందర్తో మాట్లాడినట్టు తెలిసింది. కానీ అటువైపు నుంచి అంటే ఎటువంటి స్పష్టత కానట్లు కనిపించింది? ఎందుకంటే వీళ్ళిద్దరు మీడియా ముందు మాట్లాడే తీరు చూస్తే అలాగే కనిపిస్తుంది. నేను కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి కోదండరాం గారికి ఒక విషయం ఏదైనా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను కొండా గారి దగ్గరికి ఒక 15 రోజుల ముందు అంటే ఈటల ఎపిసోడ్ కంటే ఒక 25-30 రోజుల ముందు కలుసుకున్నాం. ఇంట్లో కూర్చొని మాట్లాడి తను స్పష్టంగా చెప్తున్నా ఈటల రాజేందర్ వస్తాడంటే తప్పకుండా వస్తున్న సమాచారం అయితే నాకు ఉందని తను అన్నారు. నేను ఆ సందర్భంగా అయితే ఒక మాట నేను అన్నా, నేను ఏంటంటే మనము ముందు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్గా బలంగా ప్రజల ఎన్నడాన్ని ఎట్లా తీసుకుపోదాం దాని మీద కనుక మనం ఒక ప్రయత్నం చేస్తే అప్పుడు ఈటల రాజేందర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా నడుస్తుంది. కానీ ఈటల రాజేందర్ రాకపోతే ఇక ఎజెండా ఆగిపోద్ది అనేటువంటి ఒక పేద ఆలోచన అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఈటల రాజేందర్ మనందరినీ కాదని, మనం అనుకున్న ఎజెండాని కాదని, స్పష్టంగా తన ఆస్తుల కోసమే భారతీయ జనతా పార్టీ దగ్గరికి పోతే మనకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన ప్రతిష్ట కూడా తగ్గిపోద్ది కదా. ఈ ఒక్క విషయం కోసం నేను నిన్న రాలేదు, నేను రాలేక కాదు. ఒకసారి నాకు ఒక అంచనా వచ్చింది ఆయనకైనా తేల్చుకునేదాకా అవకాశవాదమైనటువంటి చుట్టూనటువంటి తనకు సంబంధించిన సంబంధాన్ని వదిలించుకుంటే తప్ప ఈటల రాజేందర్ లేచి నిలబడడం కష్టం. ఈటల రాజేందర్కి ఆ ఛాన్స్ అయితే ఆయన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇంత సుదీర్ఘ కాలము ఒక 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా మనం వచ్చినటువంటి ఒక దిల్సుఖ్ నగర్ సోషల్ ఫేర్ హాస్టల్ నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి, సాధారణ ఒక పీడిఎస్సీ సభ్యుడిగా పనిచేసి ఇవాళ ఒక 4 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా ఓ 3 సార్లు ఉండి తర్వాత టీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఉండి ఇంత పేదగా ఇంత భయంగా ఉండడం అనేది నాకు తెలిసింది. మొత్తం బలహీన వర్గాల నంగటిలోకి చాపం లెక్కన రేపు జరగబోతాముంది. మొన్న దేవేందర్ రెడ్డి, దేవేందర్ గౌడ్, అంతకుముందుకు నాలే నరేందర్, రకరకాల మంది వీళ్ళందరూ కూడా సొంత కాలం మీద నిలబడలేరు, వీళ్ళకి ధైర్యం లేదన్నటువంటి ఒక తప్పుడు సంకేతం పోతే చాలా ప్రమాదం. అందుకోసం రాజేందర్ ధైర్యం తెచ్చుకొని నిలబడితే బ్యాక్వర్డ్ క్లాస్ ఆత్మగౌరవం కూడా నిలబడ్డట్టు. దీరువుగా లొంగిపోయి వ్యక్తిగత ఎజెండా తోటి పోతే మన అందరి మీద కూడా మన అందరి క్షమైనటువంటి భవిష్యత్తు స్థైర్యం మీద కూడా ఒక మార్పు, ఒక ముద్ద, అంటే ఒక మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా తొలి వెలుగు ద్వారా చెప్తామన్నా రాజేందర్ నిజానికి ముదిరాజు బిడ్డ నేనని చెప్పుకున్నావు కదా. ముదిరాజు బిడ్డ అని చెప్పుకోవడం అంటే నేను వీరుణ్ణి అని చెప్పడం. ముదిరాజులు అంటే క్షత్రియులు, యుద్ధం చేసుకోవాలి ఏమి, అట్లాంటి ముదిరాజు క్షత్రియుల బిడ్డనని చెప్పుకొని యుద్ధం చేస్తానని చెప్పుకొని ఈ ఒక్క అంటే పెరికివాడైనటువంటి చంద్రశేఖరరావు మీద యుద్ధం చేయడానికి ధైర్యం తెచ్చుకుంటే అంతకంటే అన్యాయం లేదు. ధైర్యం తెచ్చుకోవాలి, మనందరం కలిసి కొట్లాడితే 100% చంద్రశేఖరరావుని ఇక్కడ మట్టి గరిపేయడం సాధ్యమవుతుంది, ప్రజల్ని ఒక దగ్గర చేర్చగలడం సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో రాజకీయ ఫ్రంట్ కట్టడం కూడా సాధ్యమవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలు అడుగు బలైన వర్గాల రాజాధికారం కోసం అంటారు కదా, బీఎస్పీ అంటారు కదా, వీళ్ళందరూ కూడా ఒక దగ్గర చేర్చగలిగే అవకాశం ఉంటుంది. వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, బట్ ఓన్లీ ప్రాబ్లం ఏది ఏంటంటే అవకాశం తీసుకోకుండా అవకాశం అదంతో అంత కాగుతా అంటే చరిత్రలో ఆయన కంటే చరిత్ర ఇంకెవరు మిగిలారు. థాంక్యూ సార్, థాంక్యూ సార్. వారం రోజుల్లో ఓకే
థాంక్యూ సుధాకర్ గారు. సో మొత్తం మీద ఈటల రాజకీయ భవిష్యత్తు సంబంధించి డాక్టర్ చెల్లి సుధాకర్ తెలంగాణ ఎన్టీ పార్టీ అధ్యక్షుడు అభిప్రాయాలు విన్నాం కదా. ఇది ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.